హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కంప్యూ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్ మెనూలో ఉన్న ఫొటోస్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మన కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని మన ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ మీదకి ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలాగే ఇన్సర్ట్ చేసిన తర్వాత వెంటనే ఫొటోస్ ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో వెంటనే ఉన్న మెనూస్ కాకుండా ఫార్మేట్ అనే ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో ఉన్న ఆప్షన్స్ గురించి చెప్తాను. అలాగే ఈ ఫోటో యొక్క హైట్, విత్, సైజులు ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, ఎలా రొటేట్ చేయాలి, అలాగే ఫొటోస్కి బోర్డర్ స్టైలు, కలర్ స్టైలు, కలర్స్ ఇవన్నీ ఎలా అప్లై చేయాలి, ఫోటోని ఎలా క్రాప్ చేయాలి, ఫోటోని ఎలా క్రాప్ చేయాలో ఇవన్నీ కూడా, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. మనకి ఫోటో సెలెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ఫార్మేట్ అనే మెనూ వస్తుంది. ఆ మెనూలో ఉన్న ఆప్షన్స్ మనం చేయొచ్చు. ఫోటో ఎప్పుడైతే అన్సెలెక్షన్ లో ఉంటుందో ఈ ఫార్మేట్ మెనూ అనేది ఓపెన్ కాదు. మరింత కాలుష్యం వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ వర్డ్ పేజీని ఓపెన్ చేద్దాం. మౌస్ ద్వారా అయితే స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ దాని మీద క్లిక్ ఇస్తే చాలు. కీబోర్డ్ ద్వారా అయితే విండో ప్లస్ ఆర్, ఆ బాక్స్లో ఎగ్జిక్యూటబుల్ నేమ్ విన్ వర్డ్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయండి. ఎంఎస్ వర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కాసేపు లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఈ లోపు ఇలాంటి మెసేజ్ బాక్స్లు ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ అవుతుంది. సెంటర్లో ఉన్న బటన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే విండో అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఈరోజు ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో ఇల్లుస్ట్రేషన్స్ అనే గ్రూప్లో ఉన్నటువంటి పిక్చర్, ఈ పిక్చర్ అనే ఆప్షన్ చెప్పాలనుకుంటున్నాను. మన కంప్యూటర్లో ఉన్న ఫొటోస్ని ఎంఎస్ వర్డ్ పేజ్ డాక్యుమెంట్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పిక్చర్ ఉంది కదా, పిక్చర్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే మై కంప్యూటర్ అనే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫోల్డర్స్ ఉంటాయి. మీ కంప్యూటర్లో ఏ ఫోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఏ ఫోటో అయితే కావాలో మీకు ఆ ఫోటో మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మీకు కావాల్సిన ఫోటో ఏదైతే ఉందో అది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ మీదకి ఇన్సర్ట్ చేశాను. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫోటో సెలెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే పైన ఉన్న మెనూస్ కాకుండా సపరేట్గా ఇంకొక న్యూ మెనూ, ఫార్మేట్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఫార్మేట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ మొత్తం చెప్తాను. ఇప్పుడు ఈ లోపు ఫోటో ఒకసారి చూడండి. ఈ ఫోటో యొక్క సైజుని పెంచొచ్చు, తగ్గించవచ్చు. చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పాయింట్, అలాగే ఇక్కడ ఒక కార్నర్లో పాయింట్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇలా ఫోర్ కార్నర్స్లో ఫోర్ పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్లో ఏ పాయింట్ మీద మౌస్ పాయింటర్ అక్కడ పెట్టి డబుల్ సైడ్ యారో వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుపెట్టుకుని డ్రాగ్ చేస్తే చాలు, హైటు విడ్త్ రెండు ఎట్ ఎ టైం చేంజ్ అవుతాయి, ఈక్వల్గా చేంజ్ అవుతాయి. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ పాయింట్, రైట్ సైడ్ పాయింట్, ఈ టూ పాయింట్స్లో ఏ పాయింట్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టినా డబుల్ సైడ్ యారో వచ్చిన తర్వాత లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుపెట్టుకుని డ్రాగ్ చేస్తే జస్ట్ విడ్త్ ఒక్కటే చేంజ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అలాగే టాప్లో ఒక చిన్న పాయింట్, డౌన్లో బాటంలో ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్స్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ గట్టిగా నొక్కుపెట్టుకుని డ్రాగ్ చేస్తే హైట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అలా కాకుండా ఫోటో పైన ఈ పాయింట్స్ కాకుండా పైన రౌండెడ్ యారో ఒకటి ఉంటుంది, దాని మీద మౌస్ పాయింటర్ పెడితే మళ్ళీ రౌండెడ్ యారో చూపిస్తుంది. దాని మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుపెట్టుకుని జస్ట్ మెల్లగా ఇలా మూవ్ చేస్తే చాలు, ఫోటో అనేది రొటేట్ అవుతుంది. ఇలా మీకు ఎలా కావాలంటే అలా క్రాస్గా కావండి, క్రాస్గా డయాగ్నల్ కావండి, డయాగ్నల్, ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోటో సెలెక్షన్లో ఉంది కాబట్టి డిలీట్ చేయాలంటే కీబోర్డ్లో డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే చాలు, డిలీట్ అవుతుంది. డిలీట్ అయిన ఐటెం మళ్ళీ కావాలి అంటే, ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ కావాలి అంటే అన్డూ ఆప్షన్ షార్ట్ కట్ ఆల్రెడీ చెప్పాను, కంట్రోల్ ప్లస్ జెడ్ మళ్ళీ ఫోటో అనేది వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫార్మేట్ మెనూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను చూడండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఫోటో ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఈ ఫోటోకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. కీప్ చేంజెస్ అంటే ఏమవుతుందంటే ఏదైతే నువ్వు చేంజ్ చేసావో ఆ చేంజ్ చేసిన ఐటెం ఒక్కటే మిగులుతుంది. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అన్నాను. ఇక్కడ కీప్ చేంజెస్ కాకుండా
ఇక్కడ డిస్కార్డ్ ఆల్ చేంజెస్ అని అంటే ఏమవుతుందంటే ఫోటో ఎలా ఉన్నది అలా ఒరిజినల్ ప్లేస్ లోకి వచ్చేస్తదన్నమాట. నెక్స్ట్ వన్ కరెక్షన్స్. కరెక్షన్స్ మీద మౌస్ తో క్లిక్ ఇచ్చి ఇక్కడ నీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లోకి మార్చుకోవచ్చు, ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లోకి మార్చుకోవచ్చు. కలర్స్ లోకి వెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ లో కూడా మార్చుకోవచ్చు. కలర్స్ లోకి వెళ్ళి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లోకి ఆ ఫోటోని మార్చుకోవచ్చు అన్నమాట. ఫార్మేట్ మెనూ మీద క్లిక్ ఇస్తేనే ఆ మెనూలో ఉన్న ఆప్షన్సే ఓపెన్ అవుతాయి, వాటి మీద మీరు క్లిక్ ఇచ్చి అప్లై చేస్తే ఈ ఫోటో మీద అప్లై అవుతాయి. ఫోటో సెలెక్షన్లో ఉన్నప్పుడే ఫార్మేట్ మెనూ ఓపెన్ అవుతుంది. అలాగే కలర్స్ తర్వాత మళ్ళీ కంట్రోల్ జెడ్ అన్నాను, బ్యాక్ వచ్చేసింది. నెక్స్ట్ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ అని ఒకటి ఉంటుంది, ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మీరు మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే చాలు ఆ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ రీసెట్ పిక్చర్ అంటే ఏంటంటే ఒకవేళ నువ్వు వేరే కలర్ వేరే కలర్ మోడ్ ఇచ్చినప్పటికీ రీసెట్ పిక్చర్ అన్న వెంటనే ఏమవుతుందంటే దాని యొక్క డీఫాల్ట్ ఫోటో ఫస్ట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఎన్ని కలర్స్ చేంజ్ చేసినప్పటికీ, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పటికీ రీసెట్ పిక్చర్ అన్న వెంటనే డీఫాల్ట్ ఫోటో ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఈ ఫోటో నచ్చల, వేరొక ఫోటో కావాలి, చేంజ్ పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద మౌస్తో క్లిక్ ఇచ్చిన వెంటనే వర్క్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది, మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో మళ్ళీ మార్చుకోవచ్చు. ఇన్సర్ట్ అన్న వెంటనే ఆ ఫోటో అనేది ఇన్సర్ట్ అయిపోతుంది ఆ ప్లేస్లో. నెక్స్ట్ ఈ ఫోటోకి మనం బోర్డర్ స్టైల్స్, వాటినే అవుట్లైన్ అని కూడా అనొచ్చు. అవుట్లైన్స్ మార్చాలి అంటే ఇక్కడ మార్చుకోవచ్చు, పిక్చర్ బోర్డర్ దాని పక్కన మార్క్ ఉంది కదా క్లిక్ ఇవ్వండి, మీకు ఏ కలర్ బోర్డర్ కావాలంటే ఆ కలర్ బోర్డర్. అసలు బోర్డరే లేదు కదా, ముందు బోర్డర్ అప్లై చేద్దాం. పిక్చర్ స్టైల్స్, స్టైల్స్లోకి వెళ్తే బోర్డర్స్ వస్తాయి. బ్లాక్ బోర్డర్ వచ్చేసింది, ఇప్పుడు ఈ బోర్డర్ కలర్ మారుస్తున్నా, రెడ్ వచ్చింది, వేరే వచ్చింది. బోర్డర్ కలర్ అసలు అవసరంలా, అసలు బోర్డరే అవసరంలా, నో అవుట్లైన్. మళ్ళీ కావాలి పిక్చర్ స్టైల్స్లోకి వెళ్ళి బోర్డర్ సప్లై చేసుకోండి, పిక్చర్ బోర్డర్లోకి వెళ్ళి కలర్ సప్లై చేయొచ్చు. ఆ బోర్డర్ అనేది ఎంత లావు కావాలి, వెయిట్, దాన్ని స్ట్రైట్గా మౌస్ పాయింట్ రిమూవ్ చేసి ఎంత లావు కావాలి అంత లావు పెట్టుకోండి. పిక్చర్ బోర్డర్లోకి వెళ్ళి ఈ అవుట్లైన్ అనేది లైన్ కాదు, నాకు కావాల్సింది గ్రీన్ కలర్ ఇచ్చాను, లైన్ కాదు కావాల్సింది, డాష్లు కావాలి. డాషెస్లోకి వెళ్ళి మౌస్ పాయింట్ స్ట్రైట్గా మూవ్ చేయండి, డాట్స్ కావాలంటే డాట్స్, స్టైల్స్ కావాలంటే స్టైల్స్ వస్తాయి. ఈ విధంగా మనం బోర్డర్ స్టైల్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పిక్చర్కి ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిసెట్ అని, షాడో, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ అడ్జస్ట్, బెవెల్, 3D రొటేషన్, చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎఫెక్ట్కి పక్కన చిన్న మార్క్ ఉంది, స్ట్రైట్గా మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే పక్కన సబ్ మెనూ ఓపెన్ అవుతుంది, మీకు వీటిలో ఏ స్టైల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. షాడో కావాలంటే షాడో అప్లై చేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ కావాలంటే మిర్రర్లో వాటర్లో మన ఫేస్ ఎలా రిఫ్లెక్షన్ అవుతుందో ఇక్కడ కూడా ఫోటో రిఫ్లెక్షన్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్, 3D రొటేషన్ కావాలంటే 3D రొటేషన్, మీకు ఎలా కావాలంటే అలా 3D వ్యూలో ఎలా పెట్టుకోవచ్చు అన్నమాట. పిక్చర్ లేఅవుట్లోకి వెళ్ళి మీకు ఏ లేఅవుట్ కావాలంటే ఆ లేఅవుట్, అంటే పిక్చర్ వస్తుంది దాని పక్కన టెక్స్ట్ టైప్ చేసుకునే విధంగా ఇలా బాక్సెస్ అనేవి వస్తాయి, కావాలంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పిక్చర్ యొక్క పొజిషన్, ఎంఎస్ వర్డ్ పేజీ మీద ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మార్చాలి అంటే ముందు నీకు పేజీ మొత్తం కనిపించాలి. ఏ ఫోర్ పేజీ మొత్తం నీకు కనిపించట్లేదు. కనిపించాలి అంటే కింద జూమ్ చూడండి, టైం డేట్ ఇండికేటర్ పైన జూమ్ ఉంటుంది, 100%లో ఉంటుంది. ఇది 50 చేసుకోండి, మైనస్కి మీద ప్రెస్ చేస్తూ ఉంటే మౌస్తో 50%కి వచ్చేస్తుంది, మైనస్ మీద నొక్కుతూ ఉంటే. 50%కి వచ్చిన తర్వాత ఫోటో సైజ్ తగ్గించండి. ఇప్పుడు A4 పేజ్ అనేది పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. A4 పేజీలో ఫోటో అనేది టాప్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంది. ఈ పొజిషన్ మార్చాలి, పొజిషన్లోకి వెళ్ళి సెంటర్లో కావాలా, ఇక్కడ చూడండి A4 పేజ్ అనుకోండి, మధ్యలో ఉన్నది ఆబ్జెక్ట్ అనుకోండి, అదే ఫోటో అనుకోండి, క్లిక్ ఇస్తే చాలు సెంటర్లోకి వస్తుంది. మళ్ళీ పొజిషన్లోకి వెళ్ళి లాస్ట్ది క్లిక్ ఇస్తే చాలు రైట్ సైడ్ డౌన్ కార్నర్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట.
జూమ్ అనేది పెంచుకోండి. ఫోటో సైజ్ తగ్గిద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ చేద్దాం. ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఫోటో ఉంది, ఫోటో పక్కనే మనకు టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి. ఫోటో పక్కనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి అంటే ఫోటో పక్కన కర్సర్ క్లిక్ ఇచ్చి టైప్ చేస్తే కుదరదు, ఎందుకంటే అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అంతేగాని ఫోటో పక్కనే రాదు. ఫోటో పక్కనే రావాలంటే, ఫోటోతో పాటుగా రావాలంటే ఫోటోని సెలెక్ట్ చేసి ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళి త్రో అనే ఆప్షన్ ఉంటుంది. త్రో అనే ఆప్షన్ మీద మౌస్తో క్లిక్ ఇస్తే చాలు, ఫోటో పక్కనే ఫోటోతో పాటుగా టెక్స్ట్ అనేది మనం టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఫార్మాట్ మెనూలో ర్యాప్ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను బిహైండ్ టెక్స్ట్ అంటున్నాను, అంటే టెక్స్ట్కి బ్యాక్ సైడ్ ఫోటో అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ర్యాప్ టెక్స్ట్లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటున్నాను, అంటే టెక్స్ట్కి ముందుకి ఆ యొక్క ఫోటో అనేది రావాలి. ముందుకు వచ్చింది కదా, ఇలా అన్నమాట. అలా మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అన్నమాట. టాప్ అండ్ బాటమ్ అంటే టెక్స్ట్కి పైన, ఫోటోకి పైన కింద టెక్స్ట్ అనేది డిస్ప్లే అయ్యేలా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, ఈ టూ ఆప్షన్స్ నేను నెక్స్ట్ చెప్పబోయే వీడియోలో షేప్స్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ చెప్పేటప్పుడు ఈ టూ ఆప్షన్స్ చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలైన్, అంటే ఫోటోనికి ఎక్కడ కావాలి. ఇందాక ఆల్రెడీ పొజిషన్ అనే ఆప్షన్లో చెప్పాను, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, సెంటరా అని. అలాగే ఇక్కడ కూడా ఎలైన్ లెఫ్ట్, ఎలైన్ రైట్, ఎలైన్ సెంటర్, ఎలైన్ టాప్, ఇలా మీరు ఫోటో యొక్క సైజు, ఆ యొక్క పొజిషన్ అనేది మార్చుకోవచ్చు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేలాగా. నెక్స్ట్ ఇందాక ఎలా రొటేట్ చేయాలో చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక్కడ రౌండెడ్ యారో మీద మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్కి గట్టిగా నొక్కు పట్టుకుని జస్ట్ ఇలా మూవ్ చేస్తే రొటేట్ అవుతుంది పిక్చర్ అని చెప్పాను. అలాగే ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం ఫోటోని రొటేట్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, పిక్చర్ యొక్క హైట్ విడ్త్ చేంజ్ చేయొచ్చు. హైట్ చేంజ్ చేయడానికి ఒక బాక్స్, విడ్త్ చేంజ్ చేయడానికి ఒక బాక్స్ ఉంటుంది, పక్కన టూ మార్క్స్ ఉంటాయి. పైన ఉన్న మార్క్ క్లిక్ ఇస్తే పెరుగుతుంది, కింద ఉన్న మార్క్ క్లిక్ ఇస్తే తగ్గుతుంది. అలాగే కింద బాక్స్లో కూడా పైన ఉన్న మార్క్ క్లిక్ ఇస్తే పెరుగుతుంది, కింద ఉన్న మార్క్ క్లిక్ ఇస్తే తగ్గుతుంది. ఇలా పిక్చర్ యొక్క హైట్ విడ్త్ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ ఆప్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏంటంటే క్రాప్, క్రాప్ చేయడం అనమాట. మీకు ఉన్నటువంటి ఈ ఫోటోలో మనం ఫోటోని ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ చేయాలి అంటే సెంటర్లో మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కి పొట్టిన ఇలా డ్రాగ్ చేస్తే చాలు, ఫోటో అనేది ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మూవ్ అవుతుంది. క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే క్రాప్ అనేది సెలెక్షన్లో ఉంటుంది, ఫోటోనికి క్లియర్గా ఇలా కనిపిస్తుంది, చుట్టూ బ్లాక్ మార్క్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట. మీకు టేబుల్ అనే ఒక్క వర్డే కావాలి అంటే, మిగతా అదంతా క్రాప్ చేయాలి అంటే చక్కగా ఆ పాయింట్స్ దగ్గర మౌస్ పాయింటర్ పెట్టి లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కి పట్టుకుని ఇలా మెల్లగా డ్రాగ్ చేయండి. పాయింట్స్ దగ్గరే మౌస్ పాయింటర్ పెట్టాలి, వేరే చోట మౌస్ పాయింటర్ పెట్టకూడదు. అలా డ్రాగ్ చేస్తే ఆ టేబుల్ అనేది ఒక్కటే కనిపిస్తుంది, మిగతాదంతా క్రాప్ చేశాను. మళ్ళీ క్రాప్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు, ఆ రిమైనింగ్ ప్లేస్ మొత్తం క్రాప్ అయిపోయి టేబుల్ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తే టేబుల్ ఒక్కటే మ్యాక్సిమైజ్ అవుతుంది ఇలా అనమాట. ఈ విధంగా ఫార్మాట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చక్కగా చేసుకోవచ్చు. వీటిలో ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటంటే కలర్స్ చేంజ్ చేయటం ఒకటి, పిక్చర్ని చేంజ్ చేయటం ఒకటి, అలాగే పిక్చర్కి స్టైల్స్ అప్లై చేయటం, బోర్డర్స్, ఎఫెక్ట్స్, లేఅవుట్స్, అలాగే పిక్చర్ని క్రాప్ చేయటం ఒకటి, రొటేట్ చేయటం, అలాగే హైట్ విడ్త్ రెండు కూడా చేంజ్ చేయటం, హైట్ విడ్త్ రెండు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫోటో అనే ఆప్షన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మన కంప్యూటర్లో ఉన్న ఫోటోని ఎంఎస్ వర్డ్ పేజీ మీదకి ఎలా ఇన్సర్ట్ చేయాలో అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.